Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికల్లో జగన్ టార్గెట్ ఎన్ని సీట్లో తెలుసా? వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుచుకోవాల్సిన స్థానాల సంఖ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా టార్గెట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. కేబినెట్లో మంత్రులతో జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా 160 సీట్లు గెలుచుకోవాల్సిందే అని టార్గెట్ సెట్ చేసినట్లు తెలిసింది. ప్రజలను ఆదుకునేందుకు ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కారణంగా ప్రభుత్వంపై జనాల్లో కూడా బాగానే సానుకూల స్పందన ఉన్నట్లు చెప్పారట. పనిలో పనిగా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని పూర్తిగా దెబ్బకొట్టాలంటే వైసీపీ తిరిగి గెలవాల్సిందే అని కూడా చెప్పారట. వయసరీత్యా చూసినా రాజకీయంగా చూసినా చంద్రబాబుకు రాబోయే ఎన్నికలే చివరి ఎన్నికలు కావాలని జగన్ స్పష్టంగా చెప్పారట. తన ఆలోచనలకు తగ్గట్లే మంత్రివర్గంలోనూ పార్టీలోనూ భారీగా మార్పులు చేయబోతున్నట్లు చెప్పారట. ఏది ఏమైనా జగన్ తన టార్గెట్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేవారు, పార్టీ బాధ్యతలు తీసుకుపోతున్నవారు వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టంగా చెప్పారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా 160 సీట్లు గెలిచి తీరాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు జగన్ అవుట్ గోయింగ్ మంత్రులతో చెప్పారట. ఇదే విషయాన్ని పార్టీ సమావేశంలో కూడా చెప్పడం ఖాయం. 11వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది కాబట్టి కొత్త మంత్రులకు కూడా టార్గెట్లు ఫిక్స్ చేయడం ఖాయం. పనిలో పనిగా కుప్పంలో చంద్రబాబును ఓడించడమే టార్గెట్గా ఇప్పటికే జగన్ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే చంద్రబాబును వచ్చే ఎన్నికలలో కోలుకోకుండా దెబ్బ కొట్టాలని టార్గెట్గా పెట్టుకున్నారు. మొత్తానికి తన టార్గెట్ రీచ్ అవడంలో జగన్ చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు కాబట్టి పార్టీని ఉరకలెత్తించడంలో గట్టి నేతలకే బాధ్యతలు అప్పగించబోతున్నట్లు అర్థమవుతోంది. మరి తన టార్గెట్లో జగన్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే.